గారు ఈ పరిపాలనకి ఓలకల్లే వచ్చినప్పుడు ఓటు వేయండి అమ్మా అని ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి నా పరిపాలన చూడండి అమ్మా, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అమ్మా అని పిల్లలు పట్టుకొని సవరించి మా ఇంటి వాళ్ళకి ముద్దులు పెట్టి నువ్వు ఒక్కసారి చూడు అన్నాడే. ఇవాళ ముసలివాళ్ళని వయసు వాళ్ళని ఎంత మందిని ఏడిపిస్తున్నాడు, ఎన్ని అన్యాయాలు చేస్తున్నాడు. అసలు నువ్వు మనిషి అయితే నువ్వు జనంలోకి రా, మాకు చెప్పు, నేను ఇటు చేస్తున్నాను మీకు ఇది, నేను ఏడే ఉంచుతాను రాజధాని అని చెప్పు. నువ్వు చెప్పకుండా నువ్వు జనంలోకి రాకుండా దొడ్డిదారిని పోవటానికి నీకు సిగ్గులేదు, సిగ్గుందా లేదా అని చెప్పి మరి మీకు మీ ఎమ్మెల్యేని ఆపారు అన్నందుకే వాడికి ఎక్కడ దెబ్బ తగలలా ఎమ్మెల్యేకి, ఏం వాడు అంటే మేము చేయి తగలలా, కానీ గన్నులతో వెళ్ళదంతుంటే వాళ్ళు అట్ట అన్నారు. బెట్టబెట్టు అని ఆయన కండవా చాపి నిన్ను 10 పేరు పెట్టయ్యా మాకు రాజధాని కావాలయ్యా అని అన్నందుకే కాళ్ళతో తన్ని ఆ ముసలిని వృద్ధుణ్ణి. మీరు ఇవన్నీ చేస్తే మాది ఒక ప్రాణమో మీ ఎమ్మెల్యేది ఒక ప్రాణమా? దుర్మార్గ పరిపాలన చేస్తున్నాడు దుర్మార్గుడు. నువ్వు మంచి కాదు ఇది, నీ చేటికే కానీ నువ్వు నువ్వు చేసే పనులన్నీ వినాశనానికే నీకు తెచ్చుకుంటున్నావు, ఇది నీకు మంచితనం కాదు. ఇప్పటికైనా తెలుసుకొని మాలోకి వచ్చి నేను రాజధాని ఏడుస్తానంటే నిన్ను దేవుళ్ళగా నేను గొలుచుకుంటాం, ఇవన్నీ మర్చిపోతాం. కానీ నువ్వు ఇకనైనా నీ బుద్ధి తెచ్చుకొని నువ్వు జ్ఞానంగా బతుకు. నువ్వు ఇప్పుడు 3 రాజధానులు అంటాడే, వాళ్ళ పిల్లలు ఉన్నారండి, వాళ్ళ పిల్లలు నానా రాజధాని ఎక్కడంటే ఏం చెబుతాడు, ఏ ఊరు అని చెబుతాడు, 3 రోజులు ఏం చెబుతాడా, 3 రోజుల్లో కూర్చొని చేస్తాడా, రాజధానిలో కుజేసి కూర్చుంటాడా, తెలిసిన అయితే అంటాడా. వానమాల వచ్చిన పిల్లలు కూడా అనరు, 3 ముక్కలు రాజధాని చేయటానికి వీల్లేదు, ఈ ఉద్యమం ఆగదు, మేము ముసలాడు వెంది పెద్దోడు వెంది రేతిరు పొగులు మేము ఇటు చేస్తానే ఉంటాం. వాడు అందాక వాడు ఇకనైనా కళ్ళు తెరిచి జ్ఞానంగా బతికితే వాడు మంచోడు అవుతాడు. ఈ శ్రీదేవి అదే ఆడదే శ్రీదేవి, కానీ అట్టొచ్చి కనీసం జనంలోకి రమ్మను, జనంలోకి రాకుండా దొంగసాటం బతుకుతున్నావు ఎందుకు? నువ్వు నువ్వు ఎమ్మెల్యేవేగా, నువ్వు గెలిచి నాకు ఒక్కసారి వచ్చావా, నువ్వు ఒక్కసారి వచ్చి మమ్మల్ని బలపరించావా చెప్పు, ఒక్కసారి రాలా. నువ్వు ఎమ్మెల్యే ఏడుంటున్నావు, ఏం చేస్తున్నావో, ఏ వంటింటి పండుకుంటున్నావో, ఏడ ఉంటున్నావో కూడా మాకు తెలియదు, నువ్వు కనపట్లా మాకు. అసలు నువ్వు వచ్చి చెప్పావు ఒక్కసారి అన్నా ఎమ్మెల్యేవా, అసలు రమ్మను జనంలోకి ఇట్టాడు ఈ బెట్టిన కాడికి వచ్చి నువ్వు చెప్పమను, ఆ సంగతి తేలుద్ది. ఉండ పరిపాలన జాప రోజా రోజా ఏ మాటలు మాట్లాడుతుంది, రోజా బుద్ధి ఉందా? అసలు రైతు భార్య సూత్రాలు ఓని అని గోల్ని లాగి అమ్మా సూత్రాలా కట్టాడా, కష్టపడి రైతు మట్టిలో పొలాలు పండించి అమ్మి భార్యకి చేపించుకుంటాడు, నువ్వేంది రోజుకో తాళి కట్టించుకుంటావు సినిమాల్లో చేస్తావు, రోజుకో ఒకటి రకాలు చేస్తావు, నీదొక బతుక బతుకైతే నువ్వు ఆడదానివేగా, నీకుండవరుగా పిల్లలు, ఆడపిల్ల ఉందా మో పిల్లవాడు ఉన్నాడు, నువ్వు ఆ మాటలు మాట్లాడతావు, ఒకసారి ఆడదాన్ని సిగ్గులేదు, సిగ్గుంటే నువ్వు మాట్లాడవు, అది అది రోజా చేసేది కూడా అసభ్యంగా ఉంది, దాని మాట దాని తీరు దాని ఇది మాట్లాడి చంద్రబాబు నాయుడు మంచం పైకెత్తుకోవటం తప్ప నెత్తిని పెట్టి నెత్తికెత్తుకోవటం తప్ప రెండోది లేదు. అది దుర్మార్గురాలు ఇది కూడా ఆ జగలేసి ఉంటాడో ఈ రోజాసి ఉండేది నానిగాడేసి ఉంటాడేను, ఈ ఎమ్మెల్యేలు కూడా తందానని తందాన ఈ భాస్కర్ రెడ్డి ఆయన అల్లుడు పొలం ఉందని అక్కడ అదంతా ఇది కావటానికి ఇక్కడ వాడు అట్ట నాటకం ఆడిస్తున్నాడు మాట్లాడుతున్నాడు, ఏమి జాగవు, ఎవరు మాట్లాడే ఏమి చేసినా మీరేమి చేయలేరు. అంతమంది కూడా ఎంత జనం కూడా ఇన్ని జిల్లాల నుంచి కూడా వ్యతిరేకంగా చేస్తున్నారు కనుక నువ్వు పండుకుంటావు, నిన్ను అసలు తీసేయాలి, నువ్వు ఓటుల్లో ఇక నీ జలంలో కూడా నువ్వు దేనికి పనికిరావు అంతే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.